శుక్లాం భరతనం విష్ణు శేషువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఓం శ్రీ గృప్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా అత్యద్భుతమైనటువంటి విషయం మీకు ఈరోజు తెలియజేస్తున్నానండి ఇరవై తొమ్మిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండు మరి మంగళవారం సుబ్రహ్మణ్య షష్ఠి నేను చెప్తున్నటువంటి రాసులలో పుట్టినటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి వెలుగును ప్రసాదించబోతున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖ్యంగానండి మనం చూసినట్టయితే సోమవారం రోజు మరి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి శ్రవణా నక్షత్రం అనేది కూడా స్టార్ట్ అవుతుంది సోమవారం రోజు తదుపరి మరి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు కూడా ఈ యొక్క శవణా నక్షత్రం అనేది కూడా ఉందండి ఈ శవణా నక్షత్రము క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ధనిష్ట నక్షత్రం అనేది కూడా మనకు వస్తుంది అంటే ఇక్కడ చూడండి శవణా నక్షత్రంలో విష్ణుమూర్తి మహావిష్ణువు జన్మించినటువంటి నక్షత్రం ఇది ఈ యొక్క నక్షత్రానికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు ఇది శవన శవణా నక్షత్రానికి తదుపరి ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు అంటే చూడండి మనకు ఒంటి గంట నలభై ఆరు నిమిషాలకు క్లోజ్ అయిన తర్వాత ఈ ధనిష్ట నక్షత్రం అనేది కూడా మొదలు కాబోతుంది మరి ఇక్కడ మనం గమనించినట్టయితే మనకు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఆ రోజు చూసినట్టయితే ఎన్ని కలిసి వస్తున్నాయని చూడండి ఒకటి ఫస్ట్ మనకు షష్ఠి అనేది కూడా మూడు గంటల నలభై మనకు నిమిషాలకి క్లోజ్ అవుతుంది ఒంటి గంట నలభై ఆరు నిమిషాలకు స్టార్ట్ అయ్యి తదుపరి ధనిష్ట నక్షత్రం మనకి ఇక్కడ మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకే క్లోజ్ అయిపోతుంది సుబ్రహ్మణ్యుని షష్ఠి ఈ షష్ఠి అనేది క్లోజ్ అవుతుంది మంగళవారం రోజుకు క్లోజ్ అవుతుంది అంటే మీరు విధిగా ఎప్పుడు చేసుకోవాలంటే ఈ మూడు గంటల నలభై నిమిషాల లోపే మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవాలి ఇది మంగళవారం రోజులో ధనిష్ట నక్షత్రానికి అధిపతి కూచుడే ఇక్కడ మనం గమనించినట్టయితే పోతే ఇక్కడ మేష లగ్నం యుక్తంగా జరుగుతుంది మేష లగ్నం కూడా అంటే వృషభ లగ్నం అయిపోతుందండి కంప్లీట్గా మనకు వృషభ లగ్నం కంప్లీట్గా అయిపోయిన తర్వాత మేష లగ్నంలోకి వస్తుంది అంటే మనకు మంగళవారం కలిసి వస్తుంది ధనిష్ట నక్షత్రం కలిసి వస్తుంది అంటే మ మంగళవారం అంటే సుబ్రహ్మణ్యేశ్వరుని వారం ఒక విధంగా చెప్పాలంటే ధనిష్ట నక్షత్రం ఇది సుబ్రహ్మణ్యేశ్వరుని అంటే కుజుడు దీనికి అధిపతి లగ్నం మేష లగ్నం లగ్నాధిపతి కూడా కుజుడే అంటే మీరు ఇన్ని సంవత్సరాలలో కూడా లేని అద్భుతమైనటువంటి యోగం మనకు ఈ ఇరవై తొమ్మిదో తారీఖు ప ఇరవై తొమ్మిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండులో గోచరిస్తుందండి కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసంలో శుక్లపక్ష మనకు షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క పుట్టినరోజుగా మనం తెలుసుకుంటాం అంటే మనం జరుపుకుంటాం ఆ రోజు విధిగా మీ దగ్గరలో ఉన్నటువంటి జంటనాగుల విగ్రహానికి పెళ్ళిళ్ళు అవుతున్నటువంటి వారు కానీ వివాహము ఆలస్యము అవుతున్నటువంటి వారు మరి తర్వాత సంతాన సమస్యతో బాధపడుతున్నటువంటి సంతానం కావట్లేదు ఇప్పుడు గత జన్మలో కానీ మనకు ఈ జన్మలో కానీ మన తల్లిదండ్రులు చేసినటువంటి తప్పులు కానీ ఏదైనా ఉంటే ఇప్పుడు వ్యవసాయ కుటుంబం ఉన్నప్పుడు పాములు కొట్టి చంపుతారు మనకు అనవసరంగా మనకు తెలియకుండానే మనం కారులో డ్రైవ్ చేసినప్పుడు రోడ్ల మీద పరిగెత్తు ఉంటాయి కాబట్టి వాటి మీదకి కూడా మనం వీటిని పంపిస్తాం కొన్ని కొన్ని విషయాలలో కొన్ని సందర్భాలలో చూస్తే మనకు కావాలని దాన్ని చంపిస్తాం ఎందుకంటే మనం ప్రాణం మీద ఎక్కువ అది చేస్తుందని చెప్పేసి పామును మనం ఇంట్లోనే కొట్టి చంపుతాం అయితే దీంట్లో తెలిసి చేసినటువంటి తెలిసి చేసినటువంటి తప్పులకు వేరే పరిష్కారం తెలియక చేసినటువంటి తప్పులకు వేరే పరిష్కారం ఉంటుందండి రకరకాల పరిష్కారాలు ఉంటాయి కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు మీరు గనక భక్తితో ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కనుక మీరు పూజించినట్టయితే ఇవన్నిటికీ పరిష్కారం లభిస్తుందండి ఆ ఒక్కరోజు మాత్రమే కాబట్టి ఆ రోజు ముఖ్యంగానండి కర్కాటక రాశిలో పుట్టినవారు కానీ సింహరాశిలో పుట్టినటువంటి వారు కానీ వృక్షిక రాశిలో పుట్టినవారు కానీ తులారాశిలో వారు కానీ ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు ముఖ్యంగానండి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీరు దాన ధర్మాలు చేయాలి అంటే భోజన వసతు భోజనాలు అన్నపానీయాలు కూడా ఎవరికైనా ధర్మం చేయాలి దానం చేయాలి అంటే భిక్షగాళ్ళకు కానీ లేదంటే విశేషంగా మీరు ఆ టెంపుల్కి వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు చేయడం కూడా మంచిదండి అదేవిధంగా నువ్వులు బెల్లం ప్రసాదంగా వాటిని మంచిగా ఉండలుగా చేసి నువ్వులు బెల్లాన్ని కలిపి ప్రసాదంగా పంచినా కూడా చాలా వరకు మంచి మేలు జరుగుతుందండి అదేవిధంగా చిక్కటి ఆవు పాలు చిక్కటి ఆవు పాలు తీసుకొని ఈ యొక్క జంటనాగుల విగ్రహానికి ఒక పదకొండు ప్రదక్షిణలు చేసి పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ పుట్టులో పాలు పోయడం కానీ ఆ యొక్క విగ్రహానికి జంటనాగుల విగ్రహానికి పాలు పోయడం కానీ లాస్ట్కు చివరిగా ఉన్నటువంటి రెండు మూడు చుక్కలు నీళ్ళలో అంటే మన మట్టిలో కలిపి రంగరించుకొని ఆ పుట్టలో చుట్టూ ఉన్నటువంటి మట్టిని పట్టుకొని మనం బొట్టు పెట్టుకోవడం చాలా మంచి ప్రయోజనాలు ఇస్తుందండి కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేది కూడా మీకు ఒక లక్కీగా దొరుకుతుందండి ఇక్కడ వాస్తవానికి అంటే అంటే ఈ కాంబినేషన్లో రావడం అనేది ఇదే చాలా అరుదైన కాంబినేషన్ అంటే వస్తూ ఉంటాయి కానీ ఇది చాలా సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి ఇలాంటి కాంబినేషన్లో ధనిష్ట నక్షత్రం ఒకటి వస్తుంది తర్వాత మనకు ఈ యొక్క మంగళవారం అవ్వడం ధనిష్ట నక్షత్రం అవడం మంగళవారం అవడం తర్వాత ఇక్కడ ఏంటండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు ధనిష్ట నక్షత్రం వచ్చింది మంగళవారం వచ్చింది మేష లగ్నయుక్తంగా అంటే ఇవన్నీ మనకు సుబ్రహ్మణ్య షష్టి రోజు రావడం కూడా చాలా మంచి వేలా విశేషం అండి నేను చెప్తున్నానండి నేను చెప్తున్నటువంటి కర్కాటక రాశిలో పుట్టినవారు కానీ సింహరాశిలో పుట్టినవారు కానీ వృచ్చిక మరియు తుల ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగం దక్కబోతుందండి దానిలో గన్ షాట్ ఇంకా మీకు ప్రాబ్లమే ఉండదండి అన్ని విధాలుగా సక్సెస్ అవుతారు కాబట్టి మీరు ఒకటేనండి మీరు చేయాల్సిన కార్యక్రమం దీంతో పాటుగా నేను ఒక విషయం చెప్తున్నాను అదేంటంటే మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి నేను పదే పదే అదే విషయం చెప్తుంటానండి మనకు న్యూమరాలజీ ప్రకారం మన పేరు అనేది కూడా ఎంతో ముఖ్యం అండి మనకు యాస్ట్రాలజీ ప్రకారం ఇలాంటి రెమెడీ చేసుకోవచ్చు ఇది గ్రహ బలం ఈ గ్రహ బలాన్ని మరి సంఖ్యాబలం కూడా యాడ్ కావాలి ఈ రెండు కలిసి ప్రయాణించాలి ఒకే దాంట్లో ఏదైనా కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి జీవితాన్ని ప్రయాణిస్తేనే అంత జీవితం అనేది కూడా చాలా చక్కగా ఉంటుందండి వాళ్ళ పిల్లలతో కలిసి భార్యాభర్తలు ప్రయాణించాలి జీవి జీవల జీవిత విధానమే అది అదే దీనిలో ఏ ఒక్కరు లేకున్నా కూడా ఆ ప్రయాణం అనేది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు తండ్రి లేని పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎంతో బాధపడుతున్నారు మనం చూస్తుంటాం స్కూల్ ఫీజులు కట్టడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ ఏదైనా సమస్య అడ్డుకోవడానికి కానీ తండ్రి అనేవాడు ప్రతి ఒక్క వారికి కంపల్సరీ ఉండాల్సిందే కానీ అనివార్య కారణాల వల్ల కొన్ని కొన్ని పరిస్థితులు తారమారై కొన్ని విధి వక్రించడం వల్ల తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వారి పిల్లలు కూడా ఉంటారు ఈరోజు చూస్తే చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు ఎంతోమంది బాధపడుతున్నారండి మీరు తెలిసినటువంటి విషయం ఒక విధంగా వాస్తవానికి ఏంటంటే మనం అనుకోవడం కాదు ఏదైనా దాన్ని ఇప్పుడు చాలామంది చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొ పోగొట్టుకున్న వారు ఉంటారు వాళ్ళు విలువ తెలుసు వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక తల్లిదండ్రులు ఉంటే ఎంత బాగుంటుందని కూడా వాళ్ళు అనుకుంటారు అందుకే మన పిల్లలకి మనం సపోర్ట్ ఇవ్వాలండి మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ల రూపంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అప్పుడు పిల్లలు ఏకాకిగా మారే అవకాశాలు ఉంటాయి ఎన్ని సందర్భాలలో మనం చూడటం తల్లిదండ్రులు కూడా ఇద్దరు కూడా చనిపోయిన పిల్లలు అనాథలుగా ఎంతోమంది చాలామందిని చూస్తుంటారు కాబట్టి అలాంటి ఆలోచన వద్దు మనకు అలాంటి పనులు అంటే మనకు జరగాలని కూడా మనం కోరుకోద్దండి అలాంటి సమస్యల నుండి బయట పడిపించేదే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఎందుకే చెప్తున్నానండి ప్రతి ఒక్కరూ నేను చెప్తున్నాను ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఇరవై తొమ్మిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండు మంగళవారం రోజు మూడు గంటల నలభై నిమిషాలలోపు ఈ షష్టి ఉంటుంది కాకపోతే ఏంటంటే అద్భుతమైనటువంటి ఏంటంటే షష్ఠి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి చేసుకోండి మూడు గంటల నలభై నిమిషాల వరకు మాత్రమే అద్భుతమైనటువంటి గడియలు ఈ మధ్య ప్రాంతంలో కనుక మీరు ఆ రోజు ఏదైనా ఉండనివ్వండి ఏదైనా కానివ్వండి ఖచ్చితంగా మీరు ఆ రోజు మీకు దగ్గరలో నాగేంద్ర స్వామి యాక్చువల్గా ఏం చేస్తారంటే ఉదయం పూట వెళ్తారు కానీ ఈ రెండు ఈ రెండింటి ప్రాంతంలో చేసుకుంటే ఒంటి గంట నల్ మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల నలభై నిమిషాల లోపు గనక మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక దర్శించుకున్నట్టయితే ఆ జంట నాగుల విగ్రహానికి గనక పాలతో అభిషేకం జరిపించినట్టయితే సకల కార్య సిద్ధి అనేది కూడా మీకు జరుగుతుందండి ఎందుకు ఈ ఒంటి గంట నలభై ఆరు అంటే ఇక్కడ మనకు శ్రమణా నక్షత్రం క్లోజ్ అయిపోయి ధనిష్ట నక్షత్రం స్టార్ట్ అవుతుంది ఒంటి గంట నలభై ఆరు అంటే మనకు ధనిష్ట నక్షత్రం కావాలి మళ్ళీ ఇది అయిపోయింది కదా తర్వాత ఇక్కడ మనం చూసిన వృషభ లగ్నం క్లోజ్ అయిపోతుంది వృషభ లగ్నం క్లోజ్ అయి మేష లగ్నంలోకి మనం అడుగు పెడుతున్నాం ఆ టైము ఈ టైము ఆ టైము ఇకపోతే మంగళవారం మంగళవారం రోజు ఈ మూడు కలిసి వస్తున్నాయి కాబట్టి అదృష్ట యోగమేనండి అదృష్ట యోగమే మళ్ళీ మనం అతి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసము తర్వాత మరి మార్గశిర మాసంలో శుక్లపక్షాన మరి షష్ఠి రావడం అనేది కూడా మనకు చూసినట్టయితే సుబ్రహ్మణ్య షష్ఠిని మనం శుక్లపక్షము మరియు కృష్ణపక్షంలో జరుపుకుంటాం అలాంటి శుక్లపక్షంలో రావడం అనేది కార్తీక మాసం తర్వాత ఎంతో మంచి వేలా విశేషంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి షష్ఠి మళ్ళీ మళ్ళీ మన ముందు చాలా తక్కువ మనం అరుదుగా వస్తుంటుంది కాబట్టి ఇలాంటి శిస్థితి జరుపుకోవడం అనేది కూడా చాలా వరకు మేలు జరిగే విషయాన్ని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో బోన్